వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది తీర్పు వెకేషన్ బెంచ్ ముందు చాలా సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి ఇటు సిబిఐ ఇది రాజకీయ కోణంలో జరిగిందంటూ కూడా గట్టిగా వాదించింది అయితే హైకోర్టు శక్తివంతుడైనంత మాత్రాన హత్య చేయడానికి ఆస్కారం ఉందా అంటూ కూడా ప్రశ్నించింది అలాగే వాట్సప్ కాల్ చేశారు అంటున్నారు మరి ఎవరికి చేశారు అన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉందా అంటూ కూడా హైకోర్టు వెకేషన్ బెంచ్ ప్రశ్నించింది రాజకీయ ఉద్దేశాలే వివేక హత్య కారణం అంటూ సిబిఐ గట్టిగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించింది అయితే దానికి ప్రతిగా హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ముగ్గురు వాదనలు వినిపించారు అడ్వకేట్స్ కూడా ఇటు సునీతారెడ్డి లాయర్ కావచ్చు అటు అవినాష్ రెడ్డి లాయర్ కావచ్చు ఇటు సిబిఐ తరఫు లాయర్ కావచ్చు ఈ మూడు ఆర్గ్యుమెంట్స్ నిన్న ఈ రోజు కూడా చాలా సుదీర్ఘమైన విచారణ కొనసాగింది దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ కేసు ఫాలోఅప్ లో ఉన్నటువంటి మా సీనియర్ జర్నలిస్ట్ శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ చాలా కీలకమైనటువంటి పాయింట్స్ కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ప్రొసీడింగ్స్ కావచ్చు ఏ విధంగా జరిగాయని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు శర్మ ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగాయి కీలకమైనటువంటి పాయింట్స్ అయితే లేవనెత్తారు అందులో ముఖ్యంగా సిబిఐ వర్షన్ తీసుకుంటే గనక రాజకీయ కోణంలో ఈ హత్య జరిగింది అని చెప్పేసి కోర్టుకు చెప్పింది మరి దానికి సంబంధించి సిబిఐ ఏజెన్సీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా దేవి న్యాయస్థానాలకు ఆధారాలు కావాలి ఆరోపణలు అన్నది పరిగణలోకి తీసుకోదు ఏదైనా విషయం చెప్పినప్పుడు దానికి ఆధారం ఉందా లేదా ఉంటే గనక దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది అదే న్యాయస్థానం చేసేటువంటి ప్రక్రియ మరి అవినాష్ రెడ్డికి వివేకానందరెడ్డి హత్యకు ఏ రకమైనటువంటి సంబంధం ఉందనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తిగా అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది అవినాష్ రెడ్డికి అనేక దఫాలుగా నోటీసులు జారీ చేశారు అతను విచారణకు హాజరయ్యాడు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు సిబిఐ విచారణకు హాజరు కాలేదు దాన్నే ఇప్పుడు ప్రధానంగా సిబిఐ ఫోకస్ చేస్తోంది ఆ విచారణకు హాజరు కావట్లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకువస్తోంది కాబట్టి మరి ఇవాళ జరిగినటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా సిబిఐ మూడు ప్రధానమైనటువంటి కారణాలను మొన్నటి వరకు చెప్పింది కానీ ఇప్పుడు కేవలం రాజకీయ కోణమే రాజకీయ కారణమే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిదే చెప్తూ వస్తోంది ఆ రాజకీయ కారణం కూడా కడప ఎంపీ సీట్ అన్నది వివేకానందరెడ్డికి ఇవ్వకూడదు వివేకానంద అది కడప ఎంపీ సీట్ అన్నది అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదనేటువంటి విషయంలోనే వివేకానందరెడ్డి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు కడప ఎంపీ సీటు వివేకానందరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే గనక వైఎస్ విజయమ్మకి ఇవ్వాలి ఆయన జగన్మోహన్ రెడ్డి తల్లి కాబట్టి ఆయనకివ్వా ఆమెకివ్వాలి లేదంటే వైఎస్ షర్మిలకు ఇవ్వాలి వాళ్ళిద్దరికి కాకపోతే గనక ఇవ్వాలనేటువంటి మొండి పట్టు వివేకానందరెడ్డి పట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అనేక దఫాలుగా ఆయన ముందే ఘర్షణ పడ్డాడు గొడవపడ్డాడు వివేకానందరెడ్డి ఈ విషయంలోనే తీవ్ర మనస్తాపం చెందాడు అందుకే దాని విషయంలో వివేకానంద రెడ్డి ఉంటే గనక అతనికి సీటు వస్తే గనక తన రాజకీయ భవితవ్యం ఇబ్బందుల్లో పడుతుందనేటువంటి కోణంలోనే అవినాష్ రెడ్డి హత్య చేసి ఉంటాడనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సిబిఐ చేస్తోంది మరి దీనికి కౌంటర్గా అవినాష్ కానీ అవినాష్ తరపు లాయర్ కానీ వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ది ఈ ఆరోపణలకు సంబంధించి సిబిఐ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారం లేదు కేవలం రాజకీయ కుట్రతోనే రాజకీయంగా తనని ఇబ్బంది కలగజేసేందుకే రెండు కుటుంబాల మధ్య గొడవ చేసేందుకే ఈ రకమైనటువంటి ఆరోపణ చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్తూ వస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మళ్ళీ రెండోసారి కూడా అతనే పోటీ చేయాలనుకున్నాడు అతడి పోటీకి సంబంధించిన ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు అతడు పోటీ చేస్తే గనక ఏ రకమైనటువంటి అభ్యంతరం వివేకానందరెడ్డికి లేదు అనేటువంటి స్టేట్మెంట్ను కూడా సునీత గతంలో సిట్ దర్యాప్తు జరిపిన సందర్భంలో కూడా ఇచ్చింది అంటే ఆరోపణలు వచ్చిన సందర్భంలోనే సిట్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ సిట్కి ఇచ్చిన స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి విషయంలో తన తండ్రికి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేదు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడున సీట్లను లోక్సభ సీట్లను ప్రకటించారు కానీ అంతకుముందే అనధికారికంగా వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి పోటీ చేస్తారు కడప నుంచి ఆయన పోటీకి సంబంధించినటువంటి ఏ అభ్యంతరం లేదు ఆయన పోటీ చేసేటువంటి క్రమంలో ఆ ముందు జరిగినటువంటి ప్రచారంలో కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డికే ఓట్లు వేయాలని అభ్యర్థించాడు మరి జమ్మలమడుగు ప్రాంతంలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి తమ అవినాష్ రెడ్డికే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డికే ఓట్లు వేయాలని వివేకానందరెడ్డి అభ్యర్థించాడనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఉన్నాయి మరి దీన్ని ఏ రకంగా సిబిఐ ప్రొజెక్ట్ చేయబోతోంది ఏ రకమైనటువంటి ఆధారాలను ఇప్పుడు హైకోర్టుకు కానీ గత రేపు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి కానీ న్యాయస్థానాలకు ఏ రకమైనటువంటి ఆధారాలను చూపబోతుంది చాలా కీలకమైనటువంటి అంశం మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వచ్చే నెల ముప్పైవ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని చెప్పింది మరి రాజకీయ కోణం అనేదే ప్రధానమైనటువంటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చింది కాబట్టి మళ్ళీ ఈ నెల నెల రోజుల్లో ఆ అంశానికి సంబంధించినటువంటి ఆధారం ఏం చూపగలుగుతోంది సిబిఐ అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం వివేకానందరెడ్డి రాజకీయ కుట్రతోనే రాజకీయ కోణంతోనే హత్యకు గురయ్యాడనేటువంటి ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించి సిబిఐ ఆధారం ఏ రకంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది అంటే ఒకటి అవినాష్ రెడ్డిని విచారించాలి అవి అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి చెప్తుంది మరి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తే నిజంగా అవినాష్ రెడ్డి నుంచి ఈ రకమైనటువంటి సమాధానం ఈ రకమైనటువంటి విషయాన్ని రాబట్టగలుగుతుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది మరి రాజకీయ కుట్ర అనే కుట్ర అనేదే ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాబట్టి ఏ ఆధారాన్ని మరి ఇవాళ కోర్టుకు కూడా చెప్పలేకపోయింది లిఖితపూర్వకంగా సబ్మిట్ చేస్తామని చెప్పింది కాబట్టి మరి ఆ లిఖిత పూర్వక రిటర్న్ సబ్మిషన్లో ఈ అంశాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ సిబిఐ చేస్తుందనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది దేవి అంటే శర్మ మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడున ఎంపీ సంబంధించి సీట్లకు సంబంధించి అనౌన్స్మెంట్ జరిగింది దానికి బిఫోరే ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ హత్య గురైనటువంటి వైఎస్ వివేక ఆ రోజు రాత్రి కూడా మైదుకూరు జమ్మలమడు క్యాంపెయిన్ కెళ్లారు సో దట్ ఆ దిశగా కూడా కొన్ని ఎవిడెన్స్ సేకరించి ఉండాలి కదా ఎలా ప్రూవ్ చేయగలదు సిబిఐ ప్రధానమైనటువంటి అంశం ఆరోపణలు కాదు ఆధారాలు కావాలి న్యాయస్థానాలకు కాబట్టి మరి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏ రకంగా చూపగలుగుతుంది ప్రధానమైనటువంటి అంశం జమ్మల మడుగులో ఆయన రెండు రోజుల ముందు హత్యకు రెండు రోజుల ముందు ఆయన ప్రచారం చేశాడు అది కూడా అవినాష్ రెడ్డికి ఓట్లు వేయమని కోరాడు అవినాష్ రెడ్డి విషయంలో ప్రచారం చేశాడు కొన్ని కీలకమైనటువంటి సమా సమావేశాలు ఏర్పాటు చేశాడు మరి ఈ విషయంలో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ పంచాయతీ వచ్చిందన్న విషయం ఎవరికి తెలిసింది ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముందు ఈ కడప ఎంపీ సీటు వివాదం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు ఒకవేళ చెప్తే అవినాష్ రెడ్డి చెప్పి ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి ఉండాలి మరి దీనికి సంబంధించినటువంటి ఆ సమాచారం ఏ రకంగా సేకరించారు సిబిఐ అన్నదే చూడాల్సి ఉంది ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గర జరిగినటువంటి పంచాయతీ కావచ్చు కడప ఎంపీ సీటు విషయంలో వివేకానందరెడ్డి వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలు కావచ్చు మరి వివేకానందరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏమి ఉన్నాయి మరి ఒకవేళ స్టేట్మెంట్లను కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక వివేకానంద రెడ్డి కూతురే చాలా స్పష్టంగా చెప్పింది సిట్కి ఆ ఎంపీ సీటుకి సంబంధించి తన తండ్రి ఏ రకంగా గొడవపడలేదని అవినాష్ రెడ్డికే ఆయన పూర్తిగా మద్దతు ప్రకటించాడని అవినాష్ రెడ్డికే ప్రచారం చేశాడని అవిన అవినాశ్ రెడ్డికే ఓట్లు వేయాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేయాలని చెప్పాడనేటువంటి విషయాన్ని కూడా స్టేట్మెంట్లో ఉంది మరి ఈ ఇవన్నీ ఆధారాలు ఇటువైపు ఉన్నప్పుడు మరి సిబిఐ ఇప్పుడు రాజకీయ కోణం రాజకీయ అని తెరపైకి తీసుకువచ్చింది కాబట్టి ఏ రకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు కోర్టుకు సమర్పిస్తుంది మనం చూడాల్సి ఉంది దేవి అండ్ ఈ కేసులో చాలా కీలకమైన అంశం ఏంటంటే దస్తగిరి ఒక హంతకుడు హంతకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు దస్తగిరి స్టేట్మెంట్ తర్వాతే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అతడు అప్రూవర్గా మారిన తర్వాతే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ వైఎస్ రెడ్డి విషయం కానీ తెరపైకి వచ్చింది మరి దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరి మిగతా ఇతడు ఏ ఫోర్గా ఉన్నాడు నిందితుడు నాలుగవ నిందితుడుగా ఉన్నటువంటి దస్తగిరి మరి గంగిరెడ్డి విషయానికి సంబంధించి కానీ ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్కి సంబంధించి కానీ శివశంకర్ రెడ్డికి సంబంధించి కానీ మరి వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారా నిజంగా నలభై కోట్ల వ్యవహారం అన్నది నలుగురికి తెలిసి ఉండాలి నలుగురికి సంబంధించినటువంటి అంశం నలభై కోట్లు ఎందుకంటే ఐదు కోట్లు దస్తగిరికి ఇచ్చారనేటువంటి విషయం తెలిసింది కాబట్టి అది గంగిరెడ్డి చెప్పాడని అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి చెప్పాడు మరి మిగతా నిందితుల విషయంలో మరి మిగతా నిందితులకు ఈ నలభై కోట్ల వ్యవహారం తెలియలేదా అనేటువంటిది ఒకటి చూడాల్సినటువంటి అంశం మరి నలభై కోట్ల వ్యవహారానికి సంబంధించి గంగిరెడ్డి దస్తగిరికి చెప్పాడనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది మరి గంగిరెడ్డి నిజంగానే దస్తగిరికి చెప్పాడా గంగిరెడ్డి ఆ రకంగా చెప్పినట్టు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందా మిగతా సునీల్ యాదవ్ కానీ ఇతర శివశంకర్ రెడ్డి కానీ ఆ అంశానికి సంబంధించి ఏమైనా చెప్పారా అనేటువంటిది ఒక ఒకటి క్లారిటీ అన్నది రావాల్సి ఉంది దానికి సంబంధించి సిబిఐ ఏ రకంగా ఆధారాలు చూపుతుంది అనేటువంటిది కూడా మొత్తానికి చూడాల్సి ఉంది కానీ ఇంకొకటి దస్తగిరి అనుచరుడు మున్న బ్యాంక్ లాకర్ నుంచి నలభై లక్షల చిల్లర అతని బ్యాంక్ లాకర్ నుంచి రికవరీ చేసింది సిబిఐ కానీ మరి చేసినటువంటి రికవరీకి సంబంధించి అతని స్టేట్మెంట్ అన్నది రికార్డ్ చేశారా లేదా మరి రికార్డ్ చేస్తే ఇవాళ కోర్టుకు ఆ సమాధానం ఇవ్వాలి మరి ఆ రకమైనటువంటి సమాధానాన్ని కోర్టుకు సిబిఐ ఇవ్వలేకపోయింది మరి అది కూడా రిటర్న్ సబ్మిషన్లో చూపిస్తుంది అనేటువంటిది కూడా మనం ఒకటి చూడాల్సి ఉంది మరి ఇదే చాలా కీలకమైనటువంటి అంశం దస్తగిరి స్టేట్మెంట్ బయటికి వచ్చిన తర్వాతే భాస్కర్ రెడ్డి విషయం కానీ అవినాష్ రెడ్డి విషయం కానీ తెరపైకి వచ్చింది కాబట్టి మరి రెండు సంవత్సరాల ఈ వ్యవధిలో మరి అవినాష్ రెడ్డి కుట్రకు సంబంధించి కుట్ర చేశాడని ఇది పెద్ద కుట్రకోణం ఈ హత్యకు సంబంధించి ఉంది అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు మరి ఎందుకు అవినాష్ రెడ్డి విషయంలో విచారణ జరపలేదు రెండేళ్ల ముందు అతని ఫోన్ ఎందుకు సీజ్ చేయలేన చేయలేదు ఇవన్నీ కారణాలు హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది మరి దానికి ఏ రకంగా ఆ సమాధానాలు అయితే ఇవ్వగలిగింది కానీ ఆధారాలు మరి రిటర్న్ సబ్మిషన్లో ఏ రకంగా ఇస్తుంది అనేటువంటిది ఒకటి కూడా మనం ఒకటి చూడాల్సి ఉంది దేవి అండ్ శర్మ ఫస్ట్ నుంచి కూడా సిబిఐ వైఎస్ వివేక గుండెపోటుతో చనిపోయారని అవినాష్ రెడ్డి చెప్పారు సో ఆయన హత్య జరిగితే ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారని కానీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియోలో ఏం చెప్పారంటే నాకు చెప్పింది శివప్రకాష్ రెడ్డి చెప్పారు అని సో దీన్ని ఎలా ప్రూవ్ చేయగలదు సిబిఐ ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా చలి చనిపోయాడన్నదే ప్రధానమైనటువంటి అంశం మొదట వివేకానందరెడ్డి డెడ్ బాడీని చూసింది పిఏ కృష్ణారెడ్డి ఉదయం ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చాక లోపలికి వెళ్ళాడు బాత్రూంలో పడి ఉన్నటువంటి రక్త మడుగులో పడి ఉన్నటువంటి వివేకానందరెడ్డిని చూసిన తర్వాత తలపైన గాయం ఉందన్నాడు అంటే ఇది ఖచ్చితంగా హత్య అయి ఉండవచ్చు అనేటువంటి అంశాన్నే మళ్ళీ బయటికి వచ్చాడు సునీత భర్త రాజశేఖర రెడ్డికి మొదట సమాచారం ఇచ్చాడు కానీ మరి అవినాష్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడనేటువంటి ప్రచారం చేశాడనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు పులివెందుల సీఏగా ఉన్న శంకరయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే శంకరయ్య స్టేట్మెంట్లో నాకు వి రెడ్డి ఫోన్ చేశాడు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడనేటువంటి అంశాన్ని చెప్పాడనేటువంటిది అతని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరి ఇక్కడ అవినాష్ రెడ్డి దీన్నే విభేదిస్తున్నారు తాను ఆ రకంగా చెప్పలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మరి ఇక్కడ మొదట ఈ వివేకానందరెడ్డి మృతికి సంబంధించి అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చింది వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడి సోదరుడు శివప్రకాశ్ రెడ్డి అంటే బావ మరిది శివప్రకాశ్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడని అవినాష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట మరి సీన్ ఆఫ్ క్రైమ్కు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి బయటికి వచ్చి మొదట ఫోన్ చేసింది జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత రెండవ ఫోన్ కాల్ చేసింది సిఐ శంకరయ్యకు సిఐ శంకరయ్యకు ఫోన్ చేసి త్వరగా రావాలి ఇక్కడ ఈ సీన్ ఆఫ్ క్రైమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వెంటనే రావాలి అనేటువంటి విషయాన్ని సిఐ శంకరయ్యకు అవినాష్ రెడ్డి చెప్పాడనేటువంటిది చెప్తున్నటువంటి అంశం మరి ఇటు ఈ గుండెపోటు వ్యవహారానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో గుండెపోటుతో అవినాష్ రెడ్డి వివేకానంద వివేకానందరెడ్డి చనిపోయాడనేటువంటి విషయాన్ని శివప్రకాశ్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పాడనేటువంటి విషయాన్ని కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పాడని ఆ తర్వాత ప్రెస్లో కూడా ఈ అంశానికి సంబంధించి వచ్చినటువంటి అంశం మరి శివప్రకాశ్ రెడ్డి చేసింది ముగ్గురికే ఒకటి అవినాష్ రెడ్డికి రెండవది ఆదినారాయణ రెడ్డికి మూడవది గంగిరెడ్డికి ఎర్ర గంగిరెడ్డికి కూడా శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి ఈ మృతికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాడు మరి ఈ ముగ్గురి విషయంలో గుండెపోటుతో చనిపోయాడని ఈ ముగ్గురిలో ఎవరెవరికి చెప్పాడు ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈ ఈ ప్రొజెక్షన్లో ఈ అంశంలో సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి కోర్టు ముందు ఏ రకంగా ఉంచుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది మీరు చెప్తున్న అంశాల ప్రకారం వైఎస్ వివేక్కు మేనభావమారిదిగా ఉన్న శివప్రకాష్ రెడ్డి ఈ కేసులో చాలా కీలకమైన ఏ వన్ గా ఉన్నట్టు ఎర్ర ఫోన్ చేశాడు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు అలాగే ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేశారు మరి అంత తేలిక వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించి ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి దస్తగిరి స్టేట్మెంట్ అన్నది మనం ఇందాక మాట్లాడాం దస్తగిరి స్టేట్మెంట్కు సంబంధించి దస్తగిరి ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అటు ఏ వన్గా ఉన్నటువంటి గంగిరెడ్డి విషయంలో కానీ వన్ సిక్స్టీ వన్ కానీ వన్ సిక్స్టీ ఫోర్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయాల్సినటువంటి అంశం కానీ మరి నిజంగా నలభై కోట్ల వ్యవహారానికి సంబంధించి గంగిరెడ్డి దస్తగిరికి చెప్పాడా దాని మెజిస్ట్రేట్ ముందు ఆ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారా ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ విషయంలో ఆ రకంగా జరిగిందా త్రీగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఆ రకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు ఇవన్నీ చూడాల్సినటువంటి అంశం మరి ఇవన్నీ విషయంలో హైకోర్టు సూటిగానే సిబిఐని ప్రశ్నించింది మరి దానికి సంబంధించి రిటర్న్గా సబ్మిట్ చేస్తామని చెప్పింది కాబట్టి చూడాలి మరి ఆ ఆధారాలు నిజంగా సిబిఐ దగ్గర ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది ఇక చాలా కీలకమైనటువంటి వ్యక్తి కేసులో రంగన్న రంగన్న వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న ఇరవై నాలుగు గంటలు రెడ్డి ఇంట్లోనే ఉంటారు వాచ్మెన్గా ఉంటారు ఆ ఇంటిని చూస్తూ ఉంటారు మరి ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి కూడా అతడు ఇంట్లో నుంచి కొంతమంది బయటికి వెళ్ళారనేటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా ఇచ్చారు కాబట్టి మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరెవరై ఉంటారు కొందరిని గుర్తుపట్టాడని కొందరిని గుర్తుపట్టలేదనేటువంటి వివాదం కూడా ఉంది కాబట్టి మరి రంగన్న స్టేట్మెంట్ను సిట్ గతంలో దర్యాప్తు జరిపినటువంటి సిట్ రికార్డ్ నమోట్ చేసింది కానీ మరి ఆ తర్వాత సిబిఐ ఆ రంగన్న క్రూషియల్గా ఉన్న చాలా న్యాచురల్ ఎవిడెన్స్ కలిగినటువంటి విట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని సిబిఐ విచారించిందా అతని నుంచి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిందా అనేటువంటి విషయాన్ని కూడా సి హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది ఆ కోణంలో కూడా కొంత తర్జన భర్జన జరిగింది ఇవాళ కొంత క్లారిటీ అయితే ఇవ్వగలిగారు సిట్ ఏదైతే స్టేట్మెంట్ను రికార్డ్ చేసిందో దానికి సంబంధించి తాము కూడా రికార్డ్ చేశాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిట్ ఏది చెప్ సిట్కి ఏది చెప్పాడో అది తమకు చెప్పాడనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం దేవి అలాగే శర్మ ఈ కేసులో ఏ టూ అక్యూజ్ నెంబర్ టూగా ఉన్న సునీల్ యాదవ్ని గూగుల్ టేక్అవుట్ లో తెర మీదకి తీసుకొచ్చింది సిబిఐ అయితే ఆ వ్యక్తే స్థలంలో సంఘటనా స్థలంలో ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు చోట్ల ఉంటాం సాధ్యమేనా ఈ గూగుల్ టేక్అవుట్ ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు గూగుల్ టేక్అవుటే ఇప్పుడు ప్రధానంగా ప్రధానమైనటువంటి అంశంగా సిబిఐ తెర తెరపైకి తీసుకువచ్చింది గూగుల్ టేక్అవుట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారని హత్యకు ముందు హత్య తర్వాత అతనింటికి వెళ్ళారని గూగుల్ టేకౌట్లే ప్రధానమైనటువంటి సాక్ష్యం అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి అంశం మరి గతంలో విచారణ సందర్భంలో అంత సిబిఐ దర్యాప్తు జరిపినప్పుడు వివేకానందరెడ్డి ఇంట్లో ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో హత్య జరిగిందని ఆ టైంలో సునీల్ యాదవ్ అతని ఇంట్లో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మరి గూగుల్ టేకౌట్ ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల సమయంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడనేటువంటి విషయం చెప్తున్నారు మరి రెండింటి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడా వివేకానంద రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడా మరి దీనికి సంబంధించి ఏ రకంగా గూగుల్ టేకౌట్ను ప్రామాణికంగా తీసుకుంటారా లేకుంటే సీసీ ఫుటేజ్ను ప్రామాణికంగా తీసుకుంటారా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మరోవైపు అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించింది సిబిఐని ఆ రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అతడు ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందుల వీధుల్లో తిరిగాడు అనేటువంటి విషయాన్ని సిబిఐ చెప్పింది ఆ తిరిగినటువంటి సందర్భానికి సంబంధించి నిందితులతో అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకుంటే పిచ్చివాడ అతడు పులివెందుల వీధుల్లో తిరగడానికి ఎందుకు దీనికి సంబంధించి సరైనటువంటి సమాధానం ఇవ్వాలి అనేటువంటి విషయానికి చెప్పింది అలాగే అతన్ని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కావచ్చు కావచ్చు అతని రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు అవి తమ ముందు ఉంచాలని చెప్పింది అలాగే అరెస్ట్ తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలో అతన్ని విచారించి ఏ రకమైనటువంటి సమాధానాలు రాబట్టారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ప్రశ్నించినటువంటి అంశం మరి దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాధానం సిబిఐ ఇవ్వలేకపోయింది లిఖితపూర్వకంగా సబ్మిట్ చేస్తామని చెప్పింది కాబట్టి మరి దాంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ సునీల్ యాదవ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ రకంగా కోర్టు ముందు ఉంచుతుంది కూడా మనం చూడాల్సి ఉంది దేవి అలాగే ఈ వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు అనే విషయానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అవినాష్ రెడ్డి చుట్టే వివేకానంద రెడ్డి హత్య కేసు అన్నది తిరుగుతోంది అసలు సిబిఐ ఆరోపణలు అసలు మొత్తం ఆరు గంటల లోపే హత్య జరిగినటువంటి సమయం నుంచి ఎంతవరకు ఉందో ఆ సమయం మొత్తం పూర్తిగా అవినాష్ రెడ్డికి తెలుసు అవినాష్ రెడ్డి తెలిసే హత్య జరిగిందనేటువంటిదే ప్రధానంగా ఇప్పుడు సిబిఐ చెప్తున్నటువంటి మాట మరి గూగుల్ అవుట్ కూడా ఆరు గంటల సమయంలో అతడు ఇంట్లో ఉన్నాడు అనేటువంటి విషయానికి సంబంధించి చూపిస్తున్నటువంటి అంశం మరి ఆరు గంటల సమయంలో అతడు లేడని అతడి అతడు జమ్మల మడుగు వెళ్తున్నాడని ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది కార్యకర్తలు వైసీపీలో చేరే విషయంలో అతడు ఆ కార్యక్రమానికి వెళ్ళేటటువంటి క్రమంలో జమ్మల మడుగు వెళ్లేందుకు పులివెందుల నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు బయలుదేరాడని మార్గ మధ్యలో శివప్రకాష్ రెడ్డి చెప్పిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వివేకానందరెడ్డి ఇంటికి వచ్చాడనేటువంటి విషయం మరి ఈ క్రమంలోనే అతడు ఇంట్లో లేడు అతన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతడు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సేకరించినటువంటి సమాచారం వల్ల కానీ అతడు ఇంట్లో లేడు అతడు రోడ్డుపైనే ఉన్నాడు మా జమ్మల మడుగు వెళుతున్నాడనేటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మరి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటుందా మరి ఈ గూగుల్ టేకౌట్కు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటుందా ఆ అంశాలకు సంబంధించి ఏ రకంగా ఉంది దాన్ని ఎలా కోర్టుకు సబ్మిట్ చేయబోతుంది కోర్టు వాటిని ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అలాగే ఈ కేసు దాదాపు నాలుగేళ్లుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫస్ట్ సిట్ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో సిబిఐ ఫస్ట్ టీం ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టీం సో ఓవరాల్ గా చూసుకుంటే ఐదు వందలకు పైగా విట్నెసెస్ ద్వారా వాంగ్మూనాలు తీసుకున్నారు కానీ రాజకీయ కోణము అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ ఫాలోవర్స్ కావచ్చు మైదుకూరు జమ్మల మడుగులో కొంతవరకు కూడా వాళ్ళ ఫాలోవర్స్ నుంచి కూడా తీసుకుని ఉంటారు కదా ఎవిడెన్స్ తీసుకొని ఉంటారు సిబిఐ నిజంగా ఆ రకంగా దర్యాప్తు జరిపిందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే హత్య జరిగిన తర్వాత మొదట పులివెందుల పోలీస్ స్టేషన్ ఆ తర్వాత సిట్టుకు బదిలీ అయింది సిట్టు విచారణ తర్వాత ఏడాదికి మళ్ళీ సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది సిబిఐ దర్యాప్తు ఈ మూడు సంవత్సరాల్లో ఏ రకంగా విచారణ జరిపింది ఎవరెవరిని విచారించింది వాళ్ళ స్టేట్మెంట్లు ఏం రికార్డ్ చేసింది వాటిల్లో నిజంగా ఏ రకమైనటువంటి ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ను ఏ రకంగా కలెక్ట్ చేయగలిగింది ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలే అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతోంది ఇప్పుడు అవినాష్ కీలకంగా మారారు అవినాష్ రెడ్డి హత్యకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్తున్నారు అతని తండ్రి ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు అతని ఫాలోయర్ కూడా అరెస్ట్ అయ్యారు కీలకమైనటువంటి వ్యక్తులు గంగిరెడ్డి కానీ సునీల్ యాదవ్ గాని శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మరి ఈ విషయంలో ఇవన్నీ ఆధారాలను సిబిఐ దర్యాప్తులో వచ్చాయా వస్తే ఏ రకంగా ఉన్నాయి రేపు కోర్టుకు ఏ రకంగా వీటిని సబ్మిట్ చేస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది రేపు అలాగే ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు శర్మ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసెస్ లో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ఆల్రెడీ సుప్రీంకోర్టు సూపర్వైజ్ చేస్తోంది టైం దగ్గర పడుతోంది సో ఇప్పుడు మళ్ళీ దీని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే గనక ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కోర్టు ముందు ఖచ్చితంగా పెట్టాలిగా ఇప్పుడు సిబిఐ భావిస్తోంది సిబిఐ అతన్ని అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలనుకుంటోంది అతని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలనుకుంటోంది అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయంటోంది వచ్చే నెల ముప్పై వరకు మాత్రమే గడువు ఉంది సుప్రీంకోర్టు విధించిన దాని ప్రకారం ఈలోపే దర్యాప్తు పూర్తి చేయాలని భావిస్తోంది మరి నిజంగా అవినాష్ రెడ్డి విషయంలో కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది పులివెందుల హాస్పిటల్ నుంచి కర్నూలుకు మార్చారు కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలించారు ఒకటి రెండు రోజుల్లో ఆమెకు సర్జరీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవినాశ్ రెడ్డి తరపు లాయర్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి మరి దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం మొదట సిబిఐని అడిగింది ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే తాము అపోజ్ చేస్తాం దాన్ని దీన్ని దీన్ని వ్యతిరేకిస్తామనేటువంటి విషయాన్ని చెప్పింది వెంటనే న్యాయస్థానం మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకొని ఆమె తల్లి అనారోగ్య ఆయన తల్లి అనారోగ్యంగా ఉండడం వల్ల దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం తీర్పు వెల్లడించేంతవరకు అంటే తీర్పు బుధవారం వెల్లడిస్తారు కాబట్టి ఆ రోజు వరకు అతనిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది మరి తీర్పు అన్నది బుధవారం వెల్లడవుతుంది తీర్పు వచ్చేటువంటి అంశానికి సంబంధించి ఇవన్నీ పరిశీలించాలి వాదనలు నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనలు జరిగాయి ఇవాళ కూడా రెండు గంటల వరకు వాదనలు జరిగాయి ఇవన్నీ వాదనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం ఇప్పుడు మనము ఏవైతే అంశాలన్నింటినీ లేవనెత్తామో ఇవన్నీ కూడా హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది మరి వీటికి ఏ రకమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి సంతృప్తి ఏ రకంగా హైకోర్టు సంతృప్తి చెందుతుంది తీర్పు వెల్లడిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది దేవ శర్మ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చాలా సుదీర్ఘమైన విచారణ జరిగింది ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది అయితే కొన్ని అయితే సంధించింది సిబిఐ ముందు రాజకీయ కోణం కావచ్చు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంట్రాగేట్ చేయాలి అంటే గనక ఆయన వాట్సాప్ కాల్కి సంబంధించి ఎవరికి చేశారో దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉందా అంటూ కూడా ప్రశ్నించింది అలాగే కొన్ని ఎవిడెన్సెస్ కూడా సిబిఐ తరపున సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది మరి బుధవారం ఏం జరగబోతోంది హైకోర్టు తుది తీర్పు ప్రకటిస్తామని చెప్పింది అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై ఆయన తల్లి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉండడం వల్ల ఎటువంటి కలువు తీసుకోవద్దని కూడా సిబిఐకు సూచించింది ప్రస్తుతానికైతే ఒక రిలీఫ్ అయితే ఎంపీ అవినాష్ రెడ్డికి లభించింది బుధవారం వరకు సో బుధవారం ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగబోతున్నాయి కోర్టు ముందుకు సిబిఐ తన సరికొత్త వాదనలు అలాగే సరికొత్త పాయింట్స్ ఏం సబ్మిట్ చేస్తుంది కూడా వేచి చూడాల్సిన అంశం